తీసేసి, కానీ కొన్ని చోట్ల స్టార్ అలాగే ఉంది. మా అమ్మాయి వచ్చేసి 2 గంటలు లేపినారన్న స్టార్ కడిగి పోదాం అనేది. కొట్టాలో తిట్టాలో నన్ను నేనే కొట్టుకోవాలో అర్థమయ్యేది కాదు. అయినా సరే 2 ఇంటికి లేచి అట్లయితే పోయి ఊరు మొత్తం తిప్పుకొచ్చేవాడు తెనాలి మొత్తం. కొంచెం భయంగా ఉండేది, పోలీసులు ఏమన్నా ఆపుతారేమోనని విషయం చెప్పారు. అయ్యా ఇది నా పరిస్థితి, ఒక్కగానొక్క కూతురు, ముద్దుల కూతురు, కాదనలేను, ఏమడిగింది, నక్షత్రాన్ని చూస్తారని. ఆ నక్షత్రం యొక్క గొప్పతనం అన్నమాట. ఓకేనా? ఆ నక్షత్రం వెలిసినప్పుడు మరి డిసెంబర్ నెల అంటేనే తారలన్నీ వెలుస్తూ ఉంటాయి. ఆ తార వెలిసినటువంటి సందర్భాన్ని మరి మన చిన్న తారలు, మన సండే స్కూల్కి వచ్చే తారలు ఉన్నారు కదా, చిన్న చిన్న తారలు వచ్చిరాని మాటలతోటి మాస్టర్లు మేము పాట పాడుతూ ఉంటారు. అమ్మా నేను మాస్టర్ని కాదంటే అంకులు అంటారు, ఇంకా వద్దులేమంటే అన్న అంటారు. నా అన్న అనేసరికి నా మనసు కరిగింది, ఎందుకంటే నేను మామూలుగా అంకుల్నే, అన్న అనేసరికి వయసు తగ్గిపోయింది కదా, అందుకని ఓకే అంటారు అన్నమాట. కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా ఇప్పుడు వాళ్ళని తమ్ముళ్ళు అనాలో చెల్లెమ్మలు అనాలో లేకపోతే నన్ను అంకులు అన్నారు కాబట్టి నేనేమన్నా నాకే తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా మేము పాట పాడతామండి, తార వెలిసింది పాట పాడతాం మేము అని చెప్పేసి ఆ తార గురించి మనందరినీ కూడా తార వెలిసినటువంటి సందర్భాన్ని వివరించడానికి మన ముందు విజయశ్రీ అండ్ గ్రూప్, విజయశ్రీ అండ్ గ్రూప్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మీరు నేర్చుకున్నటువంటి పాటని ఇక్కడ పాడి వినిపిస్తారు.